సినిమాలో పెద్దగా విషయం లేదు కాబట్టి ఉపోద్ఘాతంతో అనవసర కాలయాపన చేయకుండా విషయానికి వచ్చేస్తా. ఫ అనే విచిత్రమైన గాలి భాష తప్ప మాటలు రాని సంపత్ ఉరఫ్ గాలి సంపత్ ఓ పెద్ద గోతిలో పడిపోతాడు. అందులోంచి అతను ఎలా బయటపడతాడన్నదే ఈ చిత్రంలో మెయిన్ పాయింట్. ఈ చిన్న పాయింట్కి సంపత్ నాటకాల పిచ్చి, అతని గతం, శ్రీ విష్ణు సొంత ట్రక్కు కళ, అతని ప్రేమ కథ, ఇంకా కొన్ని సంబంధం ఉన్నవి లేనివి కలిపి నవరసభరితం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏవి కూడా ఆకట్టుకోవు, సరికదా విసిగిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే ఫ భాష కామెడీగా ఉంటుందని ఎందుకు అనిపించిందో దర్శక రచయితలకే తెలియాలి. ఏదో ఒకటి రెండు సార్లు అయితే సరదాకి తీసుకోవచ్చు, కానీ ప్రతి సీన్లో ఆయన ఏదో అనడం, దాన్ని సత్య ట్రాన్స్లేట్ చేసి చెప్పడం, ఇదంతా ఇదెక్కడి దిక్కుమాలిన గోలరా అనిపిస్తుంది. ఇకపోతే రోజూ కూరగాయలు పండ్లు తెచ్చిచ్చి ఏదో అలా మంచి చెడ్డ కనుక్కున్నంత మాత్రానికే ఏ బ్యాంక్ మేనేజర్ అయినా ఉత్త పుణ్యానికి 5 లక్షలు ఇచ్చేస్తాడా? అది కూడా తన ఉద్యోగం రిస్క్లో పెట్టుకొని బ్యాంకులో దొంగతనం చేసి. ఈ ట్రిక్ తెలియక బయట చాలామంది అనవసరంగా బ్యాంకు లోన్ల కోసం తిప్పలు పడుతున్నారు కదండి బాబు. ఇదే సిల్లి అంటే ఇంతకన్నా సిల్లి మరొకటి ఉంది. ఆ 5 లక్షలు కొట్టేసిన విషయం బయటపడకూడదని ఆడిటింగ్కి వచ్చిన ఆఫీసర్ని బ్యాంకుకు తీసుకెళ్లకుండా అరకు అంతా తిప్పే సన్నివేశాలైతే చెప్పక్కర్లేదు ఇంకా. ఇలాంటి కాలం చెల్లిన పరమ డొక్కు చెత్త సన్నివేశాలతో మనల్ని నవ్వించడానికి దర్శక రచయితలు చేసిన ప్రయత్నానికి ఫోన్లే ఫాఫమని నవ్వుదామనిపించినా నవ్వు రాదు. అంత సిల్లీగా అసహజంగా ఉన్నాయి ఆ సన్నివేశాలన్నీ. ఈ దరిద్రంలో హీరోగారి లవ్ ట్రాకు ఇంకో దరిద్రం. హీరో ఓ మామూలు ట్రక్ డ్రైవర్, హీరోయిన్ సర్పంచ్ కూతురు. ఈయన గూగుల్ పేలోంచి తెలిసిన వాళ్ళకి డబ్బులు పంపించబోతే అవి కాస్త నెంబర్ మిస్టేక్తో హీరోయిన్ అకౌంట్లో పడతాయట. ఆ డబ్బుల్ని తిరిగి తన అకౌంట్లోకి తెప్పించుకునే ప్రాసెస్లో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారట. వీళ్ళు లోకం మరిచి ఊళ్ళో తిరుగుతుంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చూసి నిలదీస్తే పెళ్ళి మాత్రం సొంత ట్రక్కు కొన్నాకే అంటాడట హీరో. ఆ మాత్రానికి హీరోయిన్ తండ్రి, నా ఆస్తి అడగకుండా సొంత కాళ్ళపై నిలబడతా అన్నావు చూడు, కాబట్టి పెళ్ళికి ఓకే అంటాడట. వరెవ్వా, క్యా లవ్ స్టోరీ హై. ఓకే, ఇది ఇలా ఉంటే సంపత్కి ఎప్పటి నుంచో నటుడవ్వాలని బలమైన కోరిక. అయితే నటిస్తాను కానీ డైలాగులు చెప్పలేనంటే ఎవరు అవకాశం ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు అతనేం చేయాలి? మైమ్ నేర్చుకోవడమో సొంతంగా ప్రాక్టీస్ చేయడమో ఇలాంటిది ఏదో చేయాలి కదా. కానీ అలాంటిదేం చేయకుండా ఊరికే అవకాశం ఇవ్వమని నాటకాల కంపెనీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలా చేస్తే కామెడీ పండుతుందని అనుకున్నారు. కానీ సంపత్ ఉత్త డ్రామా రాయుడు తప్ప నిజంగానే ప్రతిభ ఉన్న నటుడని మాత్రం ప్రేక్షకులు అనుకోరు. ఇలాంటి సమయంలో అతను హఠాత్తుగా మైమ్ కళాకారుడైపోయి ఓ ప్రదర్శన ఇచ్చేస్తాడు, 8 లక్షల బహుమతి కొట్టేస్తాడు. అదేం చిత్రమో మరి. ఇదొక్కటే కాదు, ఈ సినిమాలో అన్నీ కూడా అలా జరగాలని దర్శకుడు రచయిత ముందే అనుకున్నారు కాబట్టి జరిగిపోతాయంతే. అంత అనుకూలంగా రాసుకున్నారు సన్నివేశాలు. ఉదాహరణకు శ్రీ విష్ణు తండ్రితో గొడవపడే సన్నివేశమే తీసుకుంటే అప్పటిదాకా అక్కడే ఉన్న సత్య, మిర్చి, కిరణ్లు హడావిడిగా పక్కకెళ్ళిపోతారు. ఇక సంపత్ గోతిలో పడే సన్నివేశం కూడా అలాంటిదే. అతనికి వర్షం అంటే తగని కోపం, ద్వేషం. అలాంటి వాడు వర్షంలో బయటకు ఎందుకు వస్తాడు చెప్పండి? మరీ విచిత్రం కాకపోతే పోనీ వచ్చాడే అనుకుందాం. ఆ వచ్చిన వాడు వర్షాన్ని ఫో ఫో అనుకుంటూ ఫోయి ఫోయి ఇంటి వెనకాలన్న గోతులో పడతాడు. సరే, ముచ్చటగా మూడోది కూడా చెప్పుకుందాం. సంపత్ పడ్డ గొయ్యి దాదాపు 30-40 అడుగుల లోతుంటుంది. ఎవరో చెప్పినట్టు అందరూ ఆ గొయ్యి దగ్గరికే వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. వాస్తవానికి అంత లోతులో పడ్డ వ్యక్తికి పైనున్న వాళ్ల మాటలు వినపడవు, కానీ సంపత్కి మాత్రం చాలా స్పష్టంగా వినపడతాయి. అలాగే సంపత్ అనుకోగానే ఓ పిల్లాడు వాటర్ బాటిల్, చిప్స్ లాంటివి గోతిలోకి విసిరేస్తుంటాడు. ఇలాంటి ఏర్పాట్లు చేశాక అతను ఆ గోతిలో ఎలా ఉంటాడో, అందులోంచి ఎలా బయటపడతాడో అన్న ఫీలింగ్ ప్రేక్షకుడి రాదు. సరికదా
అప్పటిదాకా ఉన్న ఎమోషన్ కాస్తా పోతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, సంపత్ పాత్ర కోసం రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కష్టపడ్డారు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్కి సరిపడే పాయింట్తో సినిమా తీయాలనుకోవడం, దాన్ని కూడా దర్శకుడు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం వల్ల ఆయన కష్టమంతా వృధా అయిపోయింది. అసలు ఈ సినిమా ద్వారా వీళ్ళు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారో తెలిస్తే మీరు అవాక్ కావడం ఖాయం నాకు తెలిసి. ఏంటో చెప్పనా, ప్రకృతి దైవం. అది కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. దీనికి సింబాలిక్గా అన్నట్లు క్లైమాక్స్లో ఆకాశంలో శివలింగం ఆకారంలో మేఘాన్ని చూపిస్తారు. వాస్తవానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ముందే ఊహించా. కానీ మరి ఈ రేంజ్లో ఉంటుందని మాత్రం అస్సలు ఊహించలేదు. అన్నట్టు ఈ సినిమా థియేటర్లో విడుదలైన 8 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. నిజంగా ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.